ఈడీ ఛార్జ్షీటు పదమూడు వేల ఐదు వందల అరవై ఏడు పేజీలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఐదుగురు నిందితులు ఏడు కంపెనీల పేర్లు సైతం నాలుగు వందల ఇరవై ఐదు పేజీలతో షార్ట్ సమ్మరీ రిపోర్టు మరోసారి సౌత్ గ్రూప్ ప్రస్తావన ఛార్జ్షీట్లో వినయ్ బాబు అభిషేక్ పేర్లు విజయ్ నాయర్ శరత్ అమిత్ అరోరా కూడా నేడు శరత్ చంద్రారెడ్డి బెయిల్పై విచారణ కల్వకుంట్ల కవిత పేరుపై ఉత్కంఠ అంతటా ఇదే ఉంటుంది ఇంకేముండదు కల్వకుంట్ల కవిత తెలంగాణ అంటేనే కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఆమె అరెస్ట్ ఎప్పుడు ఎప్పుడు ఏనేటువంటి అవే ఉత్కంఠ తప్ప ఇంకా వేరే ఏది ఉండదు ఆమెను అరెస్ట్ చేస్తే దరిద్రం పోతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ రెండో ఛార్జ్షీటు రౌస్ రెవెన్యూ స్పెషల్ కోర్టులో శుక్రవారం దాఖలు చేసింది మొత్తం పదమూడు వేల ఐదు వందల అరవై ఏడు పేజీలతో కూడిన ఈ ఛార్జ్ వ్యక్తులు కంపెనీల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు వాటికి సంబంధించిన ఎవిడెన్సులు లిక్కర్ పాలసీలో సౌత్ గ్రూప్ జోక్యం ప్రమేయం తదితరాలంటే సంబంధించిన ఆధారాలను పొందుపరిచినట్టు న్యాయవాదుల సమాచారం ఈ ఛార్జ్ అనుబంధంగా నాలుగు వందల ఇరవై ఐదు పేజీలతో కూడిన షార్ట్ సమ్మరీ రిపోర్ట్ను కూడా సమర్పించినట్టు ఈడీ తరఫున హాజరైన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు ఇందులో నిందితులుగా ఐదుగురు వ్యక్తులు ఏడు కంపెనీలు పేర్కొన్నట్టు తెలిపారు ఈ కేసులో అరెస్ట్ అయిన వినయ్ బాబు జుడిషియల్ రిమాండ్ను కోర్టు పొడిగించగా శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్పై శనివారం విచారణ జరగనున్నది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విజయ నాయర్ వినయ్ బాబు శరత్ చంద్రారెడ్డి బోయిన్పల్లి అభిషేక్ సమీర్ మహేంద్రు అమిత్ అవర్లను ఈడీ గతంలో అరెస్ట్ చేసింది వీరు కాకుండా ముత్తా గౌతమ్ అరుణ్ రామచంద్ర పిల్లై ఢిల్లీ ఎక్సైజ్ అధికారులు కుల్దీప్ సింగ్ నరేంద్ర సింగ్ దినేష్ అరోర్లను ఇప్పటికే విచారించింది ఈడీ తన తొలి ఛార్జ్ మూడు వేల పేజీలతో రూపొందించగా అందులో నిందితుడుగా సమీర్ మహేంద్రతో పాటు ఆయన కంపెనీ పేర్కొని తాజాగా దాఖలు చేసిన రెండో ఛార్జ్ కామన్ ఛార్జ్ షీట్గా పేర్కొనేది రెండో ఛార్జ్ షీట్లో విజయ్ నాయర్ వినయ్ బాబు శరత్చంద్రారెడ్డి బోయిన్పల్లి అభిషేక్ అమిత వర్లు నిందితులుగా పేర్కొన్నది వీరికి చెందిన జెడ్ బడ్డీ రిటైల్ ఇండో స్పిరిట్స్ ఇండో స్పిరిట్ డిస్ట్రిబ్యూషన్ పెర్నర్ రికార్డ్ బబ్లీ బేవరేజెస్ కావో గలీ మాగుంట ఆగ్రో ఫార్మ్స్ కంపెనీలు పేర్కొన్నది సౌత్ గ్రూప్ ప్రమేయంపై లోతైన అభియోగాలు లిక్కర్ కేసులో ఈడీ తొలుత అరెస్ట్ చేసిన సమీర్ మహేంద్రను విచారించిన తర్వాత వెల్లడైన వివరాలను స్టేట్మెంట్లో రికార్డ్ చేసిన అంశాల ఆధారంగా అతడిని ఆ కంపెనీని నిందితుల జాబిలో జాబితాలో పేర్కొన్నది ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రూపకల్పన మొదలు డిస్టిలరీ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్లకు ఫేవర్ జరిగేలా సౌత్ గ్రూప్ జోక్యం చేసుకున్న తీరు వ్యక్తుల మధ్య వివిధ కంపెనీల మధ్య జరిగిన సంప్రదింపులు ఆర్థిక లావాదేవీలు చేతులు మారిన ముడుపులు ఫోన్ సంభాషణలు చాటింగ్లు చర్చలు తదితరాలన్నింటి ప్రస్తావించింది ఎంపీ మాగుంటా శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శరత్చంద్రారెడ్డి అరుణ్ రామచంద్ర పిల్లై ఆడిటర్ గోరంట్ల బుచ్చుబాబు బోయిన్పల్లి అభిషేక్ ఇలా వీరందరి మధ్య జరిగిన సమావేశాలు వాటి వివరాలను ప్రస్తావించింది మొబైల్ ఫోన్లను ధ్వంసం చేయడం ద్వారా డిజిటల్ రికార్డులు దొరకకుండా చేసిన ప్రయత్నాలు వివరించింది తాజాగా దాఖలు చేసిన భారీ ఛార్జ్ కామన్ ఛార్జ్ షీట్ అని ఈడీ పేర్కొంటుంది అందులో మొత్తం ఎక్సైజ్ పాలసీ స్కామ్ గురించి వివరాలు ఉన్నట్టు న్యాయవాదుల సమాచారం సౌద్గురు ప్రమేయం ఉన్నట్టు కొన్ని అంశాలను మాత్రమే తొలి ఛార్జ్ షీట్లో ప్రస్తావించినా వాటికి సంబంధించిన ఆధారాల నుండి రెండో దాంట్లో పొందుపరిచినట్లు లీకులు ఇచ్చారు ప్రస్తుతానికి నిందితుల సంఖ్యను పన్నెండుగా మాత్రం చూపించినా ఇప్పటికే అనుమానంతో పలువురు విచారణకు పిలిచి వారి నుంచి రికార్డ్ స్టేట్మెంట్లు సేకరించింది దాని ఆధారంగా ఇకపైన వారిని కూడా నిందితుల జాబితాలో చేర్చే అవకాశం లేకపోలేదన్న సంకేతం ఇచ్చారు ఛార్జ్ స్పెషల్ కోర్టు అధ్యయనం చేసి దాన్ని కాగ్నిజన్స్ కిందకు తీసుకున్న తర్వాత వివరాలు వెల్లడించడానికి ఆస్కారం ఉంటుందని అప్పటివరకు బహిర్గతం చేయడం సమంజసం కాదని ఇడీ తరఫున హాజరైన ఓ న్యాయవాది వివరించారు నేడు శరత్చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ కల్వకుంట్ల ప్రమేయంపై ఉత్క ప్రమేయంపై ఉత్కంఠ రెండో ఛార్జ్ సౌత్ గ్రూప్ కు సంబంధించి లోతైన వివరాలు పొందుపరచామని వెల్లడించిన న్యాయవాదులు మరిన్ని వివరాలను చెప్పడానికి నిరాకరించారు సౌత్ గ్రూప్ను నిర్వహిస్తున్న వారిలో ఏపీ నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి తెలంగాణ నుంచి ఎమ్మెల్సీ కవిత ఉన్నట్టు తొలి ఛార్జ్షీట్లో పేర్కొన్నందున రెండో దాంట్లో మళ్ళీ వారి పేర్లు ఉంటాయా అనే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా ఇది కామన్ ఛార్జ్ గా భావిస్తున్నందున తప్పకుండా అవన్నీ అందులో ఉంటాయని రిప్లై ఇచ్చారు కవిత ప్రమేయం ఏ మేరకు ఉన్నదనే వివరాలపై సూటిగా సమాధానం చెప్పకుండా సమీర్ మహేంద్ర నిందితుడిగా పేర్కొంటూ దాఖలు చేసిన ఫస్ట్ ఛార్జ్ ఇప్పటికే వెల్లడించామని వ్యాఖ్యానించారు రెండో ఛార్జ్ షీట్ సుమారు పదమూడు వేల ఐదు వందల అరవై పేజీలతో రూపొందించినందున సౌత్ గ్రూప్ సౌత్ గ్రూప్కు ఢిల్లీ మగ్దాన్ స్క్యాంతో ఉన్న సంబంధం గురించి లోతైన వివరాలు ఉంటాయని చర్చలు రూపొందుకున్నాయి ఆ ఛార్జ్ షార్ట్ సమ్మరీ అని పేర్కొన్న నివేదికలోనే నాలుగు వందల ఇరవై ఎనిమిది పేజీలు ఉన్నందున తెలంగాణ ఏపీ రాజకీయ నేతలకు ఉన్న సంబంధాలపై సమగ్రమైన ఆధారాలతో కూడిన అంశాలు ఉంటాయని నిందితులుగా పేర్కొనకపోయినా వారి ప్రమేయాన్ని ఎస్టాబ్లిష్ చేసే తీరులో ఆరోపణలు ఆధారాలు ఉంటాయనే చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసిన శరత్చంద్రారెడ్డి బోయిన్పల్లి అభిషేక్ సమీర్ మహేంద్రతో పాటు హైదరాబాద్లో అటు ఢిల్లీలో ఉబెరాయ్ హోటల్లో జరిగిన సమావేశంలో కవిత పాల్గొన్నట్టు తొలి ఛార్జ్షీట్లోనే ఈడీ స్పష్టత ఇచ్చింది ఇప్పుడు ఇందులో కూడా కవిత పేరు ఉంటుందా అనే ఉత్కంఠ నెలకొన్నది ఎస్ కవిత నిజంగా కూడా ఈ స్కామ్లో ఉందా లేదా అనేటువంటి విషయాల పైన బీజేపీ గనక ఈ దీనిపైన ఒక నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా బీజేపీని అనుమానించాల్సిన అవసరం వస్తుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ కావచ్చు ఈ లిక్కర్ స్కామ్ రెండు కూడా మరి కలిసి ఉన్నాయా లేదా అనేటువంటి విషయాలు ఇంకా అనుమానంగానే ఉన్నది ఎందుకంటే ఈ కేసు డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి ఒకవైపు ఇంకొక వైపు కవితను ఎక్కడ కూడా కవిత పేరు పెద్ద ఈ ఇందులో కనుక కవిత పేరు కనుక రాకపోతే బీజేపీ బీఆర్ఎస్ రెండు కుమ్మక్కైనట్టు అనే విషయం క్లియర్ తెలుస్తుంది ఒకవేళ కవిత అరెస్ట్ అవుద్దా ఒకవేళ అవ్వకపోయినప్పటికీ కూడా బీజేపీ అయిన నీ అనుమానాలే ఉంటాయి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి